భారీ వర్షాల కారణంగా నష్టపోయిన కుటుంబాలకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తెలిపారు. ఈ మేరకు కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉమా మహేశ్వర కాలనీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లతో కలిసి ఎమ్మెల్యే కేపీ వివేకానంద పరిస్థితులను సమీక్షించారు. సుమారు 600 మంది వరద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న తక్షణ ఆర్థిక సాయం 10,000 అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరదల వల్ల నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వరదల కారణంగా రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధి పనులు చేపట్టేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం 550 కోట్లు తక్షణ సాయంగా కేటాయించడం సంతోషకరమని, ఇళ్లలోకి నీరు రావడం, ఆస్తి నష్టం జరగడం, ఇల్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం ఆసరాగా నిలిచి నగదును అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మల్లయ్య, కొంపల్లి మున్సిపాలిటీ చైర్మన్ సున్నా శ్రీశైలం యాదవ్, కమిషనర్ ఉదయ్ కుమార్, కౌన్సిలర్ సన్న రవి తదితరులు పాల్గొన్నారు. మరి ఉమేశ్వర్ కాలనీ బస్సు వసతులందరూ కూడా మనవి ఏంటంటే, మీరు ఎవ్వరు కూడా తొందరపడొద్దు. అందరికీ కూడా ఈ ఉమేశ్వర్ కాలనీలో 600 కుటుంబాలు, ప్రతి ఒక్క కుటుంబానికి ఖచ్చితంగా మన ప్రభుత్వం, మన ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించినట్టు ప్రతి ఇంటికి కూడా, ప్రతి మనిషికి కూడా ఇక్కడ అన్ని డీటెయిల్స్ అని ఉన్నాయి. మీ ఆధార్ కార్డు తీసుకొచ్చి ఇక్కడ డీటెయిల్స్ ఇస్తే ఇక్కడ ప్లాట్ నెంబర్తో పాటు, లేఅవుట్తో పాటు, హౌస్ నెంబర్తో పాటు మీ వివాహం, మీ యొక్క వివరాలు అన్ని ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఎవరు కూడా అంటే ఈ అయిపోతే మొత్తం అయిపోయింది అనుకోదు. దసరా నేను వచ్చి అక్కడ చెప్పిన, నేను మొన్న ఏది మన కొంపల్లి కమ్యూనిటీ హాల్లో రోజు ఇస్తారు అందరికీ. దసరా వరకు ప్రతి ఒక్కరికి ఎవరు మిగిలిపోయిన ప్రతి ఒక్కరికి ఇచ్చి 10,000 ఖచ్చితంగా ఇస్తారు. మరి దీని మళ్ళీ మీ ఇళ్ళని కూడా నీళ్ళు కూడా నిన్నే రాత్రి మరి చైర్మన్ గారు, నేను, రవి గారు అందరం కలిసి తూము గేట్ కూడా నేను రాత్రి మధ్యాహ్నం నిన్న ఇప్పినాము. ఇప్పుడే 8 ఇంచులు తక్కువ, ఇప్పుడు చూసాం 6 ఇంచులు తక్కువ కూడా అయినాయి నీళ్ళు. ఒక వారం 10-15 రోజుల్లో మెల్లమెల్లగా నీళ్ళు పోతూ ఉంటాయి. అయిన తర్వాత కూడా మీ ఇల్లు అన్ని కూడా అసెస్మెంట్ చేసి ఎవరి ఇల్లు కూడా పార్షికంగా కూలిపోతే వారికి కూడా 50,000 ఇస్తాము. మొత్తం కూలిపోతే వారికి 100,000 రూపాయలు కూడా ప్రభుత్వం నుంచి వస్తుంది. కాబట్టి మీరు ఎవరు కూడా తొందరపడద్దు. అంటే ఉట్లేదు, ఏం అయిపోతుంది అయిపోతుంది, ఈ రోజు సార్ మొత్తం అయిపోయింది అనుకోవద్దు. ఇక్కడ మీ చైర్మన్ గారు ఉంటారు, కౌన్సిలర్ రవి గారు ఉంటారు, మీ ఉంటే ఎక్కువగా మీకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఎవరికైనా మిస్ అయితే కూడా మా దృష్టి తీసుకురండి, కమిషనర్ చెప్పి అవి కూడా వేపిస్తారు. కలెక్టర్ గారు రమ్మంటే కలెక్టర్ గారు వస్తారు, వారికి మీకు నీళ్ళు ఎట్టేటప్పుడు చూపిస్తాము. మీరు ఒకటేసారి వచ్చింది కాబట్టి అలా యాప్కు అక్కడికి 5 నిమిషాలు పడుతుంది నోట్ చేసుకోవడం, కాబట్టి కొంచెం ఆలస్యం అవుతుంది. నిదారుణంగా నిమ్మడం కూర్చొని వీళ్ళకి భోజనం టైం అయితే భోజనం వేయండి, భోజనం కూడా కమిషనర్ గారు ఏర్పాటు చేశారు, భోజనం కూడా వేయండి, ఆరామంగా ఉంచండి. ఒకవేళ ఈ రాష్ట్రం అయితే రేపు ఇస్తారు, దసరా వరకు ఇస్తారు, 25 తారీఖు 26 తారీఖు వరకు ఇస్తారు. ప్రతి ఒక్కరికి అప్పు కూడా మిస్ అయితే కూడా మళ్ళీ రాపించి కూడా ఇస్తాం. కాబట్టి ఎవరు కూడా అందరు కూడా 10,000 వస్తాయి. నీళ్ళు పోయినాక ఎవరైనా ఇల్లు కూడా పార్చి ఇక లొల్లి ఇట్లే లొల్లి పెట్టుకొని మీరు పాడి చేసుకోకూడదు, అందరికి ఇస్తారు. ఆరామంగా ఉండండి, హాయిగా ఉండండి. హాస్పిటల్లో 24 గంటలు ఇక్కడనే కమిషనర్ గారు, చైర్మన్ గారు, నేను కూడా రోజు వచ్చిపోతా ఉన్నా, అందరూ కూడా అంత విధంగా చూస్తాము. మీ శాశ్వత పరిష్కారం కూడా మీరు చూసే పని కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఇబ్బంది అయింది. మన చెరువులా ఉన్నాం కాబట్టి నీళ్ళు వస్తున్నాయి, తప్పదు మన బాధ. దాన్ని ఎట్లా ఏమైనా చేయాలంటే పర్మనెంట్ సొల్యూషన్ చేసేది మనమే చేస్తాం. ఎట్లయితే ఇప్పుడు వచ్చి ఆదుకుంటున్నామో పర్మనెంట్ సొల్యూషన్ కూడా కేసీఆర్ గారి ద్వారానే అయితే తప్ప వేరే ద్వారా కాదు. కాబట్టి మీరు జాగ్రత్త ఉండి తొందరపడద్దు. ఇక ఇట్లేయో కూర్చొని ఒకరొకరు రాపించుకోండి. 5 రోజులు 4 రోజులు ఇస్తాము. ఎవరైనా అప్పుడు కూడా మిస్ అయితే కూడా వారు కూడా రాస్తాము. కాబట్టి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఎక్కడైతే ఇప్పుడు ఇళ్ళలు ఉన్నారో మీ హౌస్ నెంబర్స్ ఉంటాయి, మీకు మీ ట్యాక్స్ ఉంటుంది, అన్ని ఉన్నాయి. కాబట్టి మీ దగ్గర ఉండి అందరూ న్యాయం చేస్తామని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటూ, నా ఒక ఉద్దేశం ఏంటప్పుడు మాట్లాడటానికి ఎవరు కూడా తొందరపడాల్సినట్టు అవసరం లేదు. రోజు ఇస్తా ఉంటారు, రాసుకుంటారు, ఇస్తా ఉన్నారు, నోటీసులు కానివ్వదు.